हाई फ्रेंड्स वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल फ्रेंड्स वाली वीडियो नेमैते डिस्कस चेयबोतुन्न टापिक एंटंटे तेलंगाणा पॉलिसी 2023 की संबंधी मनकु तेलुगु मीडियम एवरैते चदुवुंटारो 10th लो वाळ्ळकि पॉलिटेक्निक अनेदि ईजीगा उंटदा लेंटे पॉलिटेक्निक वाळ्ळु चेयगलुगुतारा अन्नदि इवाल्टि वीडियोलो मनं क्लारिटीगा डिस्कस चेसुकोवडानिकैते ट्राई चेद्दां काबट्टि वीडियो अनेदि इंट्रेस्टिंगा यूस्फुल्गा उंटदि पूर्तिगा चूडडानिकैते ट्राई चेयंडि इक टापिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट अंटे इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूस्फुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా తెలంగాణ పాలసిటిక్ సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో లేకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వండి ఇక టాపిక్ గమనించినట్టయితే మెయిన్గా మనకు పాలిటెక్నిక్ అనేది ఎవరైతే తెలుగు మీడియం చదివి ఉంటారో వాళ్ళకి అనేది ఈజీగా ఉంటుందా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి 80% కష్టంగానే ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఎందుకు కష్టంగా ఉంటుంది అంటే మీరు ఏదైతే 10th వరకు నార్మల్ కొన్ని వర్డ్స్ అనేది తెలుగులో చదువుంటారో అవి కంప్లీట్గా మీరు పాలిటెక్నిక్ వచ్చారంటే అలాంటి వర్డ్సే యూజ్ చేయరు మేబీ ఫస్ట్ ఇయర్లో మీరు కొంతవరకు అవి యూజ్ చేస్తారు కానీ ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి మీరు ఏవైతే కోర్ రిలేటెడ్గా బ్రాంచ్ తీసుకొని ఉంటారో వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ వస్తాయి కాబట్టి అందులో ఉన్న టెక్నాలజీకి సంబంధించిన టర్మినాలజీ కావచ్చు లేదంటే ఇంకొంచెం ఏదైనా అడ్వాన్స్డ్ వర్డ్స్ కావచ్చు అవి మీకు అంత ఈజీగా అయితే అర్థమైతే అవ్వదు అప్పుడు డెఫినెట్గా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది మరి 80% అర్థం అవ్వదు అన్నప్పుడు మరి కంప్లీట్గా పాలిటెక్నిక్ సైడ్ మాకు వెళ్ళడానికి లేదా లేదంటే వెళ్ళినా మేము సర్వైవ్ అవ్వగలమా అంటే 100 to 1000% సర్వైవ్ అనేది అవ్వచ్చు ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు బట్ కాకపోతే ఏంటంటే మీరు నేర్చుకోవాలి డెఫినెట్గా మేము చదవాలి మేము ముందుకు వెళ్ళాలి అన్న మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా మూవ్ అయితే అవుతారో అప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది ఏదో మనకు సీట్ వచ్చింది కదా అని తీసుకొని ఏదో ఒకటి చేద్దాంలే కష్టపడదాంలే ఎవరో హెల్ప్ చేస్తారే అని ఆ మైండ్ సెట్తో మాత్రం వెళ్ళారనుకోండి ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది లేదు నేను ఎలాగైనా పాలిటెక్నికే చేయాలి కన్ఫామ్గా కంప్లీట్ చేయాలి తెలుగు మీడియం అయినా ఏం పర్వాలేదు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం స్టెప్ తీసుకుంటాం అని ఒక కాన్ఫిడెంట్గా మీరు మూవ్ అయ్యారనుకోండి ఖచ్చితంగా మీరు ఈజీగా పాలిటెక్నిక్ అనేది తెలుగు మీడియం వాళ్ళకైనా ఈజీగానే ఉంటుంది దాంతోపాటు ఇన్ఫ్యాక్ట్ మీరు గమనించినట్టయితే మీలో స్కిల్ ఉందంటే తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకే కొన్ని ఎక్కువ మార్క్స్ అనేది రావడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇక ఎగ్జామ్ అంటారా మీరు ఇప్పుడు ఈ యొక్క చేంజ్ అనేది మీరు తీసుకోలేకపోయినట్టయితే అగైన్ మీరు డిగ్రీ కానీ అక్కడ అంత ఈజీగా అలవాటు పరచుకోలేరనమాట కాబట్టి మీరు 10th తర్వాత నెక్స్ట్ డే మీరు ఏదైనా ఇంగ్లీష్ మీడియంలోకే జాయిన్ అవ్వండి అలా కాకుండా ఇంకా మీరు తెలుగు మీడియంలోనే వెళ్తున్నారంటే మేబీ మీకు ఫర్దర్గా కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా కాబట్టి పాలిటెక్నిక్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది అందులో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా కష్టంగానే ఉంటుంది అవన్నీ మేము ఓవర్కమ్ చేయగలం మాకు కాన్ఫిడెన్స్ ఉంది కన్ఫర్మ్గా మేము పాలిటెక్నికే చేయాలి అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా పాలిటెక్నిక్ అయితే మూవ్ అవ్వండి బట్ అలా లేదు మాకేదో కొంచెం కొంచెమే వస్తుంది మేము ఎట్లాగైనా కానీ కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామంటే మాత్రం డెఫినెట్గా ఇంటర్ నుంచి అయితే వెళ్ళమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీరు ఏదైతే 10th class 9th class లాంగ్వేజ్ చదివి ఉంటారో మేబీ ఇంటర్లో కూడా దాదాపు అవే లాంగ్వేజెసే కాబట్టి మేబీ మీరు ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా మీరు కష్టపడేది అనేది కొంచెం తగ్గుతుంది పాలిటెక్నిక్లో ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన మనకు వర్డ్స్ అయితే వస్తాయి కాబట్టి అవి అంత ఈజీగా మనకు తెలుగు మీడియం వాళ్ళకి అనేది అర్థం అవ్వవు బట్ ఇంటర్లో ఏదైతే సబ్జెక్ట్స్ వస్తాయో అవి మనకు తెలుగు మీడియం వాళ్ళకైనా కూడా కొంచెం ఈజీగా అర్థమవుతాయి అప్పుడు మీరు చేంజ్ అవ్వడానికి స్కోప్ అనేది ఇంటర్లో అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అంత కాన్ఫిడెంట్గా లేదు అన్నప్పుడు ఇంటర్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదు మాకు ఎగ్జాక్ట్ కాన్ఫిడెన్స్ ఉంది మేము ఖచ్చితంగా ఇప్పుడు చేంజ్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాత్రం మేము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితేనే అది కూడా ఫోర్స్ కాదు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితేనే పాలిటెక్నిక్ సైడ్ అయితే రాండి లేదనుకుంటే హ్యాపీగా ఇంటర్ చేసి ఆ తర్వాత ఎంసెట్ కొంచెం కష్టపడి రాసి సేమ్ మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి అగైన్ మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇంకా పాలిటెక్నిక్ వాళ్ళు కూడా అక్కడే కలుస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు మెయిన్గా మీకున్న స్కిల్ మీకున్న కెపాసిటీని బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి బట్ నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే ఇంటర్ తీసుకోమని అయితే చెప్తున్నా ఎందుకంటే పాలిటెక్నిక్ అనేది ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా అయితే ఉండదు నార్మల్గా మనకు ఎంజాయ్ చేసుకుంటూ చదివే వాళ్ళకే అక్కడ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మేబీ ఇంటర్ సైడ్ వెళ్తే బెటర్ ఒపీనియన్ అని నేను పర్సనల్గా ఫీల్ అయితే అవుతున్నా బట్ అల్టిమేట్గా మీరు ఎలా అనుకున్నారో అలానే చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి